అందరికీ నమస్కారం ఈరోజు మనం ధర్మ దేవత అనే కథ మొదటి భాగం చెప్పుకుందాం కుండలిని దేశపు రాజు సత్యానందుడు గొప్ప ధర్మ దీక్షాపరుడు ధర్మం కోసం ప్రాణాలనైనా పనం పెట్టగల త్యాగమూర్తి ధర్మాచరణలో ఆశ్రిత పక్షపాతం బంధు ప్రీతికి తావిచ్చేవాడు కాదు ఆయన కులదేవత ధర్మదేవత నిత్యము ఆమెను అర్చించకుండా ఏ పని చేసేవాడు కాదు సత్యానందుడికి శ్రవణానందుడనే కొడుకున్నాడు తనకు వృద్ధాప్యం సమీపించడంతో ఆయన కొడుకు పట్టాభిషేకం చేయదలిచాడు శ్రవణానందుడు పట్టాభిషిక్తుడైన కొద్ది మాసాలకు సత్యానందుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది ఆ స్థితిలో ఆయన కొడుకును చేర నాయన ధర్మం కోసం ప్రాణాలను సైతం లెక్క చెయ్యని ధర్మజ్ఞులు మన పూర్వీకులు వారు నడిచిన బాటనే నువ్వు నడవాలి ధర్మాన్ని ఆచరించడంలో నీకేదైనా గడ్డు సమస్య ఎదురైతే మన రాజ్యానికి దక్షిణ దిశగా ఉన్న ధర్మదేవత ఆలయాన్ని దర్శించు నీకు తప్పక సమస్య పరిష్కారం లభిస్తుంది అని చెప్పాడు తండ్రి మరణించాక శ్రవణానందుడు ఆయనలాగే న్యాయ మార్గాన రాజ్యపాలన చేస్తూ ధర్మమూర్తిగా గొప్ప కీర్తి గడించాడు ఇలా కొన్నేళ్లు గడిచాక శ్రవణానందుడికి ధర్మపరమైన ఒక సమస్య ఎదురైంది శ్రవణానందుడు కుమార్తె మాలతి ఒక చిన్న సామంత రాజకుమారుణ్ణి ప్రేమించింది ఆయన కుమార్తె కోర్కెను కాదనలేకపోయాడు కానీ వంశాచారం ప్రకారం మాలతి మరొక దేశపు రాజకుమారుణ్ణే వివాహమాడాలి అలా కానప్పుడు తాను వంశాచారాన్ని అతిక్రమించిన వాడవుతాడు వంశాచారాన్ని వదలకపోతే కుమార్తె మనసును నొప్పించిన వాడవుతాడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న శ్రవణానందుడికి తండ్రి మాటలు జ్ఞప్తికి వచ్చాయి అతడు వెంటనే ధర్మదేవత ఆలయానికి వెళ్ళి విగ్రహానికి నమస్కరించి తన సమస్యను వివరించాడు మరుక్షణం ధర్మదేవత విగ్రహం వింత తేజస్సుతో వెలిగింది ఆ తరువాత విగ్రహం నుంచి శ్రవణ నువ్వు ముందు తండ్రివా లేక రాజువా అన్న ప్రశ్న వినిపించింది తల్లి పట్టాభిషేకం నాటికి నేను వివాహితుణ్ణి అప్పటికి మాలతి చిన్న పసికందు అన్నాడు శ్రవణానందుడు అయితే మాలతి పట్ల నువ్వు రాజుగా కాక తన్ నే నీ బాధ్యత నిర్వహించాలి అదే ధర్మం అన్నది ధర్మదేవత మిగతా భాగం రేపు చెప్పుకుందాం శుభం